చూసారవండి ఈ రోజు బీసీ సంఘాల ఐక్యత సమావేశము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి విధానాల మీద ఈరోజు సమావేశం జరుగుతూ ఉంది అదేవిధంగా నా పేరు ఈరోజు విశ్వనాథ్ ఆచార్య తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు విశ్వబ్రాహ్మణ కన్వీనర్ ఈరోజు ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు శ్రీ ఉట్ట సుధాకర్ యాదవ్ గారికి అదేవిధంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లెల లింగారెడ్డి గారికి అలాగే తొలి బ్యూరో సభ్యులు శ్రీ శ్రీనివాస రెడ్డి గారి నాన్నగారికి అదేవిధంగా కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డప్ప గారి మాధవి అక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ బీసీ సమావేశంలో ముఖ్యంగా ఈరోజు నేను కొన్ని విషయాల మీద మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ సాధికారిక కమిటీ తరఫున విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులను ఈ గవర్నమెంట్ ఈ జగన్ యొక్క ప్రభుత్వం ఎవరికే కానీ ఆ లోన్లు కానీ ఇవ్వకుండా అదేవిధంగా మా యొక్క అభివృద్ధికి ఏ విధమైనటువంటి సహాయం చేయకుండా ఉన్నటువంటి ఈ విధి విధానాల మీద మేము మాట్లాడడం జరిగింది. అన్ని బీసీ సంఘాల నుంచి మద్దతును తీసుకొని మేము ఈరోజు పార్టీలో జనసేన టీడీపీ అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వాళ్ళ మద్దతు కోరి మేము ముందుకు కూడా జరుగుతాం. సో ఈ యొక్క సమావేశానికి మైదుకూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ కన్వీనర్ మన ముత్తుంది ఆచార్య, అదేవిధంగా కమలాపురం నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ కన్వీనర్ నరసింహాచార్య గారు, అదేవిధంగా మా నాన్నగారు, తర్వాత నేను, తర్వాత బుద్ధుడూరు నుంచి కూడా నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరికీ